వెల్కమ్ టు బీవీఆర్ టీవీని ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది ఇక్కడ వరంగల్ జిల్లాలో మనతోని ఒక ప్రముఖ కాంగ్రెస్ పార్టీ చిన్నటువంటి స్టేట్ లీడర్ కరాట ప్రభాకర్ గారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చి పద వసంతులకి అడుగు పెట్టాం బట్ ఇక్కడ దాకా ఐ మీన్ ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రాలేదు బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చింది సో ఏం చెప్పబోతున్నారు కరాట ప్రభాకర్ గారితో ముఖాముఖి తెలుసుకునే ప్రయత్నం అలాగే ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు సో చూద్దాం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు కరెక్ట్ ప్రభాకర్ గారు నమస్కారం బాగున్నారా బాగున్నాను ఓకే సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు మీరు హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఓ చాలా కేవలం వరంగల్ కాకుండా రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ముఖ్యంగా సోనియా గాంధీకి కృతజ్ఞత తెలుపుతున్నాము ఈరోజు ఎంతో మంది ఆ పేద బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందా మా కళ్ళల్లో ఆనందం చూస్తామని చాలా మంది ఎదురు చూడడం జరిగింది అది దాని క్రెడిట్ మొత్తము సోనియా గాంధీ దక్కిందని మేము అనుకుంటున్నాం ఓకే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రగతి భవన్ చుట్టూ ఉన్నటువంటి ఆ గోడల్ని అంటే కంచు గోడల్ని బద్దలు కొట్టడం జరిగిందని చెప్పేసి దేనికి సంకేతంగా తీసుకోవాలి ప్రజలందరూ కూడా ప్రజల వద్దకే పాలన అనే ఒక నినాదంతో కేవలం కేసీఆర్ ఒక నాలుగు గోడల మధ్యనే వాళ్ళ కుటుంబ వరకే మాట్లాడడం జరిగింది మిగతా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరిని కూడా ఇప్పటివరకు ఏ గత పది సంవత్సరాల నుంచి అవుపడకుండా ఓ నాలుగు మంది గిరిగించి ఒక గడి కోట వల్లే వాళ్ళు పరిపాలించారు దాన్ని బద్దలు కొట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండడానికి మన రేవంత్ గారు దానికి మొన్న ఆ గోడలను కూడా తీసుకెళ్ళడానికి ప్రజలందరూ కూడా అంద ఎంతో ఆర్షిస్తున్నారు ఇక్కడ ప్రజాపాలన మొదలైందని చెప్పేసి అంటా ఉన్నారు అంటే ఏంటిది అంటే గతంలో లేదా చూస్తే గతంలో ప్రజల కేవలం దొరల పాలన ఉన్నది అంతే ప్రజల పాలన కాదు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజల పాలన అయింది అంతే తప్ప అది ప్రజల పాలన అంత ముందు ఉన్న రాజులో ఏదైతే రాజరికము నియంకృష పాలన ఎలా చేసినారో అదే విధంగా కేసీఆర్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ మనం వరంగల్ ఈస్ట్ వరకు మాట్లాడుకుంటే యాక్చువల్లీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎట్లాంటి డెవలప్మెంట్ చేశారు గతంలో ఉన్న నన్నబేని నరేందర్ ఎమ్మెల్యే గారు కేవలం భూ కబ్జాలు ఎక్కడ సెటిల్మెంట్లు మా ప్రజలను భయభ్రాంతులను చేయడము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులు చేసి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడము ఈరోజు కొండమురళి వచ్చినాక కొండమురళి గారు చేయదలుచుకుంటే ఎన్నో రకాల చేయవచ్చు కానీ అయినా కూడా ప్రజలు శాంతియుతంగా అవ్వాలని శాంతిరకంగా కోరుకోవడానికి ప్రజలందరూ ఈరోజు ముందుకు వస్తున్నారు ఈరోజు ఒక పండుగ వాతావరణము కొండా దంపలు గెలవడంతోనే ఈ వరంగల్లో ప్రజ శాంతియుత వాతావరణము నెలకొంది తప్పకుండా ఈ కొండా దంపల్లో పేద బడీ బడుగు బలహీన వర్గాలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఓకే మీరు ఇక్కడ భూ కబ్జాలు అని చెప్పేసి ఒక మెన్షన్ చేసిండు సార్ వాటిపైన ఏమైనా విచారణ ఉండబోతుందా ఇప్పుడు తప్పకుండా కేవలము వరంగల్నే కాకుండా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో మొన్నటికి మొన్న కరెంటు బిల్లుకు సంబంధించిన బకాయిలు ఎంతమంది ఉన్నో వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరిగింది అదేవిధంగా వరంగల్లో ఎక్కడైతే అన్యాయాలు అక్రమాలతోని భూ కబ్జాలు చేసినారో వాళ్ళందరినీ మన కొండ దంపతులు బయటికి తప్పకుండా తీస్తారు ఓకే ఉద్యమకారులకు ఎట్లాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉద్యమకారులకి ప్రథమ పీఠం ఉండబోతున్నట్టు కొంత సంకేతాలు వస్తూ ఉన్నాయి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటనలు చెప్పారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్యంగా ఈ ఎవరైతే ని నిరుద్యోగులు మరియు ఎడ్యుకేషన్ స్టూడెంట్సు వాళ్ళందరూ కోట్లాడితేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం జరిగింది వారికి ఎవరైతే ఉద్యమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు తగిన న్యాయం చేకూరుస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి ఒక బిగ్ టాస్క్ సిక్స్ గ్యారెంటీస్ ఇక్కడ సిక్స్ గ్యారంటీస్ ని అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఓకే బట్ దాని సరిపడా బడ్జెట్ అనేది లేదని చెప్పేసి కొంత చర్చలు కూడా జరుగుతూ ఉంది దీనిపైన క్లారిటీ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ఉన్న మేధావులు మరియు ఐఏఎస్లు ఐపీఎస్ లు అందరినీ కూర్చొని వారి యొక్క నిర్ణయాలు తీసుకొని ఈ ఆరు గ్యారెంటీలు ఎలా చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయించుకొని ఈ యొక్క ఆరు గ్యారెంటీల పథకము రిలీజ్ చేయడం జరిగింది తప్పకుండా ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు రెండు గంటల ఆల్రెడీ బస్సులో ఫ్రీ అని చెప్పిండడు అది ఆల్రెడీ ఇవ్వాలనే జరిపింది రేపు మాపో ఆల్రెడీ గ్యాస్ వస్తుంది అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అది కూడా వస్తుంది స్టెప్ బై స్టెప్ అక్కడ ఉన్న బడ్జెట్ని పట్టుకొని ఆరు గ్యారెంటలు హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తుంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది ఇప్పటి వరకు టిఆర్ఎస్ మాత్రము ఏ ఎక్కడ చేసినా గొంగలి అక్కడ లాగానే అన్ని అబద్ధాలు కొరలు మాట్లా మాట్లాడము అబద్ధాలు ఆడడము తప్ప వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప పేద ప్రజలు ఎవరు బాగుపడలేదని దీన్ని చెప్తున్నా ఓకే ఈరోజు రెండు అంటే ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలు రెండు పథకాలు ఈ రోజు అమలు కాబోతుంది వాటిపైన మీ కామెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా ఈరోజు పక్కకే ఆ గ్యాస్ దగ్గర చూస్తుంటే అది వేస్తుంది ఆల్రెడీ లైన్లో కొట్టి చాలా మంది మహిళలు ఈ ఐదు వందల గ్యాస్ కోసము లైన్ కట్టడం జరిగింది ఇమిడియట్లీ దాన్ని ఇస్తాడు అది వాళ్ళ యొక్క ముఖాలు ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది మేము కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చాలా మంది కూడా పోవడం జరిగింది తప్పకుండా ప్రతిదీ కూడా అమలవుతుందని ప్రజలు మహిళలు అందరూ ఆశిస్తున్నారు మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి బస్సు సౌకర్యం అనేది మహిళలకి ఐ మీన్ మీరు అందజేస్తా ఉన్నారు కదా సో ఏంటి ఏం చెప్పాలనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక టూ ఇయర్స్ కిందనే మన ఆల్రెడీ వన్ ఇయర్ కింద కర్ణాటకలో ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ బస్సు మిగతావి కూడా మహిళలకు ఇచ్చే డబ్బులు అన్నీ సక్సెస్ చేసినారు కాబట్టి ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మన రాష్ట్ర బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున మన హైదరాబాద్ నుంచి నిధులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అడ్జస్ట్మెంట్ చేసి ప్రతి ఒక్కటి కూడా మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ మరియు రాష్ట్రం కోసం పోరా పోరాడిన రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఆశిస్తున్నాం ఓకే కేసీఆర్ గారి కళ అంటే హ్యాట్రిక్ కళ అనే కళగానే మిగిలిపోయింది దీనిపైన మీరు కేసీఆర్ గల హ్యాట్రిక్ కేవలం వాళ్ళ కుటుంబం కోసము సోనియా గాంధీ ఫస్ట్ రాష్ట్రం ఇచ్చే ముందు నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని సోనియా గాంధీ దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు మొక్కి అన్ని రకాల వాళ్ళకు మీకు అన్నదండగా ఉండమని అసెంబ్లీలో కూడా మన కేసీఆర్ గారు ఓన్లీ అది సోనియా గాంధీ వల్లనే సోనియా గాంధీ దయ వల్లనే ఈ రాష్ట్రం వచ్చిందని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది కానీ పరిపాలన మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకు సోనియా గాంధీని మర్చిపోయి సోనియా గాంధీ ఒక దేవతనే అని చెప్పుకున్న వ్యక్తే ఒక రాక్ష రాక్షసులుగా చిత్రీకరించి వాళ్ళను ఎంతో అవమానపరిచిండు ఈరోజు సోనియా గాంధీ ప్రజలు మా తెలంగాణ మాకు ఇచ్చిందిగా సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఆమెకు అన్యాయం జరిగింది ఆమెను ఒక మా దేవతలాగా చూడాలి ఆమెకు తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మనము ఆమెకు కట్టబెట్టినట్టయితే ఆమె రుణం తీర్చుకుంటామని ప్రజలందరూ ఈరోజు తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది ప్రజలందరూ కూడా ఇది సో సోనియా గాంధీకి కానుకగా ఇవ్వడం జరిగింది కొండ సురేఖ గారు మినిస్టర్ అయ్యారు సో హౌస్ ఏం చెప్తారు తప్పకుండా నేనే కాదు మా మా వాడల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ కొండా సురేఖ ఆమె గెలవాలి ఆమె మినిస్టర్ కావాలి అనే ఎంతో మంది కళ్ళగన్నారు కొండా సురేఖ గారు ఆ మొన్న గెలవడంతోనే ఆ ఓటింగ్ తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది ఇంటికి వస్తే కేవలము నేను గెలిచినంత ఫీలింగ్గా మా వాడంతరూ కూడా ఒక పండుగ వాతావరణంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది దానికి మా నాకు సహకరించిన వాడ ప్రజలకు మరియు మా గల్లి ప్రజలకు మరియు నగర ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు జన్మజన్మలా రుణపడి ఉంటామని సెలవు ఓకే సార్ ఇక్కడ వరంగల్ తూర్పు ప్రజలు మీకు ఇంత బ్రహ్మరథం పట్టింది కదా ఇప్పుడేం పిలుపు ఇవ్వాలనుకుంటున్నారు వరంగల్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ ఆరు పథకాలు అమలు చేస్తానని చేసిండో అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అది ఇంప్లిమెంట్ చేస్తుంది దానికి మేము కూడా మాకున్న మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వరంగల్లో ఉన్న కొండదంపుల కార్య కార్యకర్తలు ఒక సైనికుల పనిచేసి వాటిని కూడా అమలైనందుకు మేము ప్రతి ఒక్కళ్ళ మూడు కృషి చేస్తాము ప్రజలందరూ నిశ్చితంగా ఈ అబద్ధాలు ఆడే ప్రభుత్వాన్ని మీరు ప్రాధరినందుకు మేమందరం కూడా సుఖ సంచాలతో ఉండాలని కొండ దెబ్బల తరపున మేము కోరుకుంటున్నాం గత పది సంవత్సరాలుగా మీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు పాల్పడ్డారంట అంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో కావాలని చేసినట్టుగా అంటే మీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అందులో ఎంతవరకు క్లారిటీ ఉందో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అనే నిర్మూలించడానికి మొత్తం ఎక్కడ ఏ గల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా మొన్న ఎలక్షన్లో మీరు చూసినట్టయితే చాలా మంది మహిళలే ఒక వీర నారులుగా ఒక రుద్రమహాదేవి లాగా వాళ్ళు బయటికి వచ్చి పోరాడి కొండా దంపతులను గెలిపించడం జరిగింది కొంతమంది నాయకులే ఎంతో భయప్రాంతలకు కూడా ఎంతో మంది జైళ్ళల్లో పెట్టి లాకప్లో పెట్టి కొట్టించడం కూడా జరిగింది అలాంటి వారిని ఇప్పుడు రాబోయే రోజులలో మేము శాంతియుతంగానే వాళ్ళని ఎదుర్కొంటామని తెలియవరుస్తున్నాం సోనియా గాంధీ గారి కానుక ఏదైతే ఉందో సో ఈరోజు మీ కళ నెరవేర్చిందని అనుకుంటున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ సోనియా గాంధీ తెలంగాణ అరే ఒక రాష్ట్రము ఆమెకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అనుకున్నది అయినా కూడా ఒక కన్ను పోయినా ఇంకో కన్ను అయినా పనిచేస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ అమరవీరులు పదకొండు వందల మంది చనిపోయిన సందర్భంగా అయ్యో నా బిడ్డలు చనిపోతాననే ఉద్దేశంతో తెలంగాణ ఇవ్వడం జరిగింది కానీ కేవలము కేసీఆర్ మాయమాటలు చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత కేవలము వాళ్ళ నలుగురు కుటుంబమే వాళ్ళ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు ఆ ఫీల్ అయ్యి ఎన్ని వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవడం జరిగింది కానీ ప్రజలకు ఒరిగింది ఏం లేదు ఇకనైనా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు న్యాయం చేస్తా అని ఆశిస్తున్నాం సార్ మీకు స్టేట్ లెవెల్లో ఒక హోదా ఏదో దక్కబోతుందని కొంత ప్రజల మాధ్యమంలో కొంత ఈ రకమైనటువంటి టాక్ వస్తూ ఉంది వాస్తవమా అది మా యొక్క గౌరవనీయులు కొండా దంపతులు నాకు గత ఎలక్షన్ల ముందే ప్రామిస్ చేయడం జరిగింది నీకు తప్పకుండా ఒక మంచి పదవి ఇప్పిస్తాను నువ్వు ఎంతో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళు పార్టీని పట్టుకొని పనిచేస్తున్నావు కాబట్టి తప్పకుండా నీకు సరైన స్థానము ఇప్పిస్తానని కొండ మురళి గారు నాకు చేయడం జరిగి తప్పకుండా వారు అన్నమాట ఎప్పుడు ఎప్పుడు తప్పరు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మా మాట తప్పడు మడమ తిప్పడు అని ఏ ఏదైతే నిదానంతో ఉంటాడో కొండ మురళి కూడా అదే ఉద్దేశంతో ఉంటాడు కాబట్టి తప్పకుండా నేను కూడా వారిని నమ్ముకొని ఉన్నాను ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ ముఖాముఖి కన్క్లూడ్ ఇచ్చే ముందు ఏమైనా చెప్పుకుంటారా అంటే మీ వరంగల్ ఈస్ట్ ప్రజానికానికి కావచ్చు మీ కార్యకర్తలే కావచ్చు వాట ఇంకెవరికన్నా కావచ్చు ఫైనల్ వన్ ఇంకా ఈరోజు కొండా దంపుల కోసము నగర ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి వారందరినీ గెలిపించినందుకు అదే విధంగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా ఎల్లబెల్ల అండదండలతో ఉండి కొండ దుంపలు ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తుంటే సెలవు తీసుకుంటాం యా ఓకే మేడం మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా గత రెండు వేల ఐదు నుండి మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి పనిచేయడం జరిగింది అప్పటి నుండి కూడా మాకు ఒరిగింది ఏమీ లేదు మొత్తం ఎమ్మెల్యేల చేతుల ఎంపీల చేతులలోనే మేము రాష్ట్ర ప్రజలు మొత్తం నలగబడిండు కేసీఆర్ ఎవరినైతే సూచించి తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆయన ఫోకస్ చేసిండు ఎవరికి ఎలాంటి పనులు జరగలేదు ఇన్నేళ్ళు నేను పని చేసినా కానీ కనీసానికి నా భర్త చనిపోతే కనీసం పింఛిని కూడా నాకు రాకుండా చేసిండు ఎవరు నన్న ఫ్రెండ్ నరేందర్ గారే చేసిండు ఆయన కార్పొరేటర్ ఉన్నప్పటి నుండి మేయర్ అయినప్పటి నుండి ఎప్పుడు కుళ్ళు రాజకీయాలే చేసిండే తప్ప స్వచ్ఛమైన రాజకీయాలు మాత్రం ఆయన ఎప్పుడు కూడా చేయలేదు ఆయన బ్రతికంతా అదే కుళ్ళు మొత్తం నీళ్ళు వెళ్ళి ఆయనకు ఎన్ని రోగాలున్నాయి అంత కుళ్ళు తనకుంది ఆ కుళ్ళు ఇవాళ ప్రజల ఉసురు తలిగి పూర్తి పోయిండు అదే మా కారణం ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ పరిపాలన ముప్పై సంవత్సరాలు చేసింది ఇప్పుడు కూడా తిరిగి మళ్ళీ ముప్పై సంవత్సరాలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ప్రభుత్వం ఆశిస్తున్నాము చేస్తారని జనం బాగుపడతారని ఇంతకుముందు ఇందిరమ్మ ఉన్నప్పుడైతే ఏ రకంగా అయితే జనం స్వేచ్ఛగా అన్ని అన్ని పథకాలతోటి అంత బాగున్నారో ఇప్పుడు కూడా తిరిగి అలాగే ఉంటారని కోరుకుంటున్నాం రానున్న రోజులలో మాకు మా వంతు కర్తవ్యంగా మేము ఎవరు ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైనా ఆరోపణలు చేయాలని కానీ వాటి అన్ని ఎదుర్కొని మేము సిద్ధపడి ముందుకు పోవాలని అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మా ప్రభాకర్ గారు ముప్పై సంవత్సరాల నుండి ముప్పై ముప్పై ఐదు ఆయన ఏ పార్టీ పోలేదు ఎవరితోటి ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇవాళ భూపష్ నగర్లో ఒక గేట్ రాయ్ ఆయన ఒక పునాది రాయ్ ఇక్కడ ఆ రకంగానే మేము చూసుకున్నాం అట్లే ఉన్నాం ఆయనకు మాకు ఆశించదగ్గ పదవి కొండ మురళి గారు దంపతులు కొండ సురేఖ గారు ఇవ్వ ఇస్తారని మాకు ఇచ్చారు ఒకవేళ ఇవ్వకపోయినా మేము తిరిగి ఆయన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెచ్చుకుంటామని తెచ్చుకుంటాం ప్రభాకరయ్య పాలనలో మళ్ళీ ఆయన ఎంతగానో ఆదుకుంటాడు మాకు కుటుంబ సభ్యుల ప్రతి ఒక్క విషయంలో నష్టాలలో మాకు తోడుగా ఉంటాడు మేము మేము ఇక్కడ రూపంగా ముళ్ళన్న కానీ సురేఖ పేయడం కానీ మళ్ళీ ఒకసారి ఎక్కడ చెప్పి తగిన గుర్తింపు తగినటువంటి స్థాయి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఓకే మేడం సార్ మీరేమన్నా మాట్లాడతారా గత పది సంవత్సరం తెలంగాణ వచ్చిన కావండి గత పది సంవత్సరాల నుండి నిరుద్యోగులు ఉద్యోగులు ప్రజలు అనేక కష్టాలు అనుభవించారు ఈ కాంగ్రెస్ వచ్చిన సందర్భం రావడానికి ముఖ్య కారణం ఉద్యోగులు విద్యార్థులు ముఖ్యంగా ఉద్యోగులు నిరుద్యో నిరుద్యోగంతో చాలా కష్ట కష్టాలు ఎదుర్కొన్నారు ఉద్యో ఉద్యోగస్తులకు వాళ్ళు ఇం రిటైర్డ్ అయ్యే అప్పుడు వాళ్ళకు అరవై ఒక్క సంవత్సరం పెంచి నిరుద్యోగం ఇంకా ఎక్కువ పోషించిండు ఉద్యో ఆల్రెడీ యాభై ఏడు ఏళ్ళకి వచ్చిండే వాళ్ళు ఉద్యాపం వచ్చిన వాళ్ళతో కూడా కష్టంగా పని ఎవరైతే ఉద్యోగం పొందే వాళ్ళను నష్టపరిచి ఈ రాష్ట్రాన్ని నానా విధాలుగా అప్పులపాలు చేసి ఉద్యోగులను భార్య భర్తలు ఒక కాడ ఉద్యోగం చేయకుండా వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి చాలా ప్రజలను చాలా ఇబ్బంది పరిచిండు ఈ అరాచకాలన్నీ చూసి చూసి ప్రజలు విరక్తి చెంది ఆయనకు ఆపోజిట్గా కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం వస్తేనే మేము మనం అన్ని విధాలు బాగుపడతామని ప్రజలు ఇటు ఉద్యోగస్తులు విద్యార్థులు మమేకమై అందరు కలిపి ఓట్లేసి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఆ ప్ర ఆ ప్రభుత్వం ఏ విధంగా తెచ్చుకున్నారో రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు తూర్పుల కొండమురి దంపతులు కానీ వారి మాటను ఏ విధంగా అయితే ఓట్లు వచ్చినాయో ప్రజలకు ఆ పరిపాలన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా నెరవేర్చడానికి అన్ అన్ని విధాలుగా మంత్రులు ముఖ్యమంత్రి కానీ పైనుండి మాకు ఏఐసిసి నుండి అధ్యక్షుల కానీ నుండి కూడా అన్ని విధాల సహక సహకారాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు నెరవేర్తాయి ఈ అని ఈ స్వాంగా తెలియపరుస్తుంది రైట్ మేడం మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా సార్ ధన్యవాదాలు అన్నగారు నా పేరు రజయా బేగం వరంగల్ కళాకారులం మేము గతంలో కూడా సోనియామ్మ ఇచ్చింది తెలంగాణ ఇప్పుడు కూడా సోని అమ్మ ఇచ్చింది సోనియమ్మకు హ్యాపీ బర్త్డే అమ్మ ఎందుకంటే ఇప్పుడు గతం పది సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమంలో కళాకారులం అనే మాకు పెద్ద పేరు వచ్చింది ప్రతి కళాకారులకు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అన్ని ముప్పై రెండు జిల్లాల కళాకారులు ఉన్నాం మేమందరం దయచేసి మమ్మల్ని కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గౌరవీలు అయినా మరి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఈ సభ ఈ సందర్భంగా అన్న దగ్గరికి వచ్చినాం మేము కలవడానికి ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మా బతుకులు బాగుపడతాయని మేము కళాకారులు అందరం అనుకున్నాం ఎందుకంటే సమయం మాకు ఆశించిపోయింది పది సంవత్సరాలు కూడా మేము ఎవరిని అడగలేకపోయినాం మరి ఈ ఛానల్ ద్వారా కూడా మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా నష్టపోయినాం మేము ఎవరి దగ్గర కలవాలి ఎందుకంటే అధికారం ఉన్నది కాబట్టి ఎవరికి కలవలేకపోయినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు ఆ ప్రభుత్వాన్ని పనిచేసినాం ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా పనిచేస్తాం మేము కళాకారులు ఎట్లా అంటే ఎవరు బో పెడితే వాళ్ళ దగ్గరికి పోవడం ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ పాట పాడడం మాకు అలవాటు అది ఎందుకంటే మేము ఎవరికి అడిగిపోయినా కూడా మా పాట వాళ్ళకు అవసరం వాళ్ళ మాట మాకు అవసరం పెద్దలను కలవడం మాకు ముఖ్యం ఎందుకంటే అన్న మమ్మల ఈసారి మమ్మల కళాకారులను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలి అంటే ప్రజా దర్బారు పెట్టారు నాకు చాలా ఇష్టం మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే మా మహిళలకు కూడా ఈరోజు మాకు స్వతంత్రం వచ్చినట్టు అనిపించింది వాళ్ళు కూడా ఇప్పుడు రెండు గంటలకు బస్సులు ఎక్కుతున్నారు గ్యాస్ కూడా ఐదు వందలకు రావడం అది చేయడం చాలా మంచి విషయం ఇదంతా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మా కళా కళాకళ తరఫున మమ్మల్ని ఆదుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కళాకారులు అంటూ ఉన్నారు ఒక ఏదైనా ఇప్పుడు పాడగలరా అమ్మా సోని అమ్మ మా తల్లి సోని అమ్మ సోని అమ్మ మా తల్లి సోని అమ్మ తెలంగాణ ఇచ్చినా ఊమ్మ తెలంగాణ ఇచ్చినా ఊ ఇలాంటి పాటలు గతంలో కూడా పాడినాం మేము ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వంలో మళ్ళీ మేము అమ్మ మీద మళ్ళీ ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్న పాటలు రాయడం వాళ్ళకి జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళ కూడా పాటలు రాసి మేము నిజంగా మేము కళాకారులం అని అనిపించుకుంటాం తప్పకుండా మమ్మల్ని కళాకారులను ఎవరి జిల్లాలలో అందరం మేము ఆగమైపోయినాం దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మా అన్నగారి దగ్గరికి మేము వచ్చినాం అన్న పెద్దోని మా కళాకారులందరి వరంగల్ తరఫున కొండ దంపతులకు మా ధన్యవాదాలు కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సి ఉండే ప్రజా దర్బార్ పైన మీ స్పందన ఏంటిది అంటే ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తా ఉంది నిన్నటి నుంచిలో స్టార్ట్ అయింది కదా ప్రజా దర్బార్ అనేది ప్రజా దర్బార్ అంటే ఒకప్పుడు పల్లెటూర్లలో ఒక సావటి ఒక రచ్చబండ అనేది ఉండేది అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది రచ్చబండ దగ్గర అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది ఎవ్వరు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఏ కష్టాలు వచ్చినా కూడా ఏ బాధలు వచ్చినా కూడా టోటల్ ఉన్న ఊరందరు కలిసి ఒకే దగ్గర చేరి ఒకే ఎందుకంటే రాజరికం కాకుండా ఓపెన్ మైండ్గా నాకు ఈ బాధ ఉంది నాకు కష్టం ఉంది అని చెప్పడానికి అక్కడున్న లీడరు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉంటాడు కాబట్టి అతనికి డైరెక్ట్గా చేరవేస్తుంది అదేవిధంగా ప్రజా దర్బాల్లో రేపు రేపు రేవంత్ రెడ్డి గారు ప్రజాదర్బారు పెట్టడం వలన మామూలు ఇప్పుడు ఈ కళాకారుని చెప్పింది వాళ్ళ సమస్యలు ఏంది కేసీఆర్ ఏంది ఫామ్ హౌస్లో వండుకుంటే ప్రజల సమస్యలు తెలియదు వాళ్ళ బాధలు తెలియదు కష్ట నష్టాలు తెలియదు ఇంకెన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో అన్యాయాలకు గురైనరు వాళ్ళందరూ ఎవరు గోడ ఎవరు చూస్తారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ నేరుగా ఆయన చూడడం అనేది ఆశామాశింపించాడు కాదు ఎందుకంటే కొన్ని రోజుకు కొన్ని వేల మంది వస్తారు వాళ్ళందరినీ స్పందించి వారికి సరైన తీర్పిస్తారని మేము ఆశిస్తున్నాం हैप्पी बर्थडे सोनिया अम्मा हैप्पी बर्थडे सोनिया अम्मा हैप्पी बर्थडे सोनिया अम्मा हैप्पी बर्थडे सोनिया अम्मा वी विश यू हैप्पी बर्थडे सोनिया अम्मा हैप्पी बर्थडे टू यू सोनिया गांधी हैप्पी बर्थडे सोनिया अम्मा हैप्पी बर्थडे सोनिया अम्मा हैप्पी बर्थडे सोनिया अम्मा सोनिया अम्मा हैप्पी बर्थडे अम्मा हैप्पी बर्थडे सोनिया अम्मा हैप्पी बर्थडे सोनिया गांधी హ్యాపీ బర్త్డే మా అమ్మ సోనియామ తెలంగాణ తల్లి తెలంగాణ దేవత హ్యాపీ బర్త్డే సోనియా గాంధీ నేను సోనియా గాంధీ గత కాంగ్రెస్ పార్టీలో నేను ముప్పై సంవత్సరాల నుంచి ఉండడం జరిగింది అదేవిధంగా రెండుసార్లు నేను సోనియా గాంధీ కోసం జైలు జైలుకు వెళ్ళడం జరిగింది ఒకసారి ఆల్రెడీ జయలలిత ఆమెను విమర్శించినందుకు ఇంకొకసారి తెలంగాణ కాంగ్రెస్ మరియు మిగతా ఉన్న పార్టీల కోసము యాంటీగా నేను ధర్నాలు చేస్తే జైలు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఒకసారి కిరోసిన్తో సోనియా గాంధీ కోసం సూసైడ్ చేసుకుంటే నన్ను అరెస్ట్ చేసి జైలు జైలు జైలుకు వెళ్ళడం జరిగింది కానీ న్యాయవాది సోనియా గాంధీ గురించి నువ్వు ఇంత కష్టపడి చేసుకున్నావు కూడా నీకు సోనియా గాంధీ ఏమైనా చేస్తా నువ్వు నీ ప్రాణ త్యాగాన్ని ఎందుకు ఇట్లా చేసినావని ఓ జడ్జి అడగడం జరిగింది నా ఆమెకు క్షమాభిక్షాన పెట్టి మళ్ళీ నాకు రెండు వేల రూపాయల ఫైన్ వేసి ఆ శిక్ష వేయకుండా ఒక నువ్వు నమ్ముకున్న వ్యక్తి కోసం నువ్వు ఏదైతే చేసినావో అది ఆ త్యాగానికి నేను క్షమించి వదిలేస్తానని రెండు వేల రూపాయలు ఫైన్ వేసి నన్ను విడుదల చేయడం జరిగింది జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ ఓకే సో చూశారు కదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక జోష్ ఒక నూతన ఉత్సవం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఇది రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతున్నదే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి చూసిన బీవీ సన్లైన్ బాబాయ్ టేక్ కేర్ మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జాని సన్నాయన్ని సంప్రదించండి మేము మా యొక్క ఇరవై ఐదు మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము అడ్రస్ వచ్చేసి మహబూబాల్ స్క్రీన్ పైన కనిపిస్తున్న వారికి కాల్ చేయండి